హలో, వెల్కమ్ టు మై ఛానల్ ఎన్నూస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. ఇవాళ ఏంటంటే డిఐవై చేస్తున్నాను ఇది బ్లాక్ లిప్స్ కోసం. ఈ బ్లాక్నెస్ చూసారా, తొందరగా పోదు. చాలా అంటే 99% అందరికీ ఉన్న ప్రాబ్లమే ఇది. చూసారా, ఈ బ్లాక్నెస్ కొంచెం ఎక్కువే ఉంటుంది, కానీ మనం అప్పర్ లిప్ చేయించుకున్న ఇంకా బ్లాక్గా కనిపించి చూడండి, అసలు చాలా ఇదిగా అనిపిస్తుంది. నా లిప్ చూసారా, నేను ఇంక ఎక్కువగా నా పెదాలని కొరుకుతూ ఉంటాను అనమాట, స్కిన్ని కొరుకుతూ ఉంటాను, అందుకే నా లిప్స్ ఇంకా ఎక్కువ బ్లాక్ ఉంటాయి. కానీ ఇప్పుడు నేను చూపించేది ట్రై చేయండి, చాలా బాగా పనిచేస్తుంది. నా లిప్స్ ఇంకొంచెం కలర్ ఇది బ్లాక్నెస్ కొంచెం పోయింది, ఇంకా ఎక్కువ ఉండేది. అందుకే మీకోసం ఈ డిఐవై చూపిస్తున్నాను, ట్రై చేయండి. రిజల్ట్ మాత్రం చాలా బాగుందండి, నాకైతే బాగా పనిచేసింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చిన్న బౌల్లో చిటికెడేనండి పసుపు, చిటికెడ పసుపు ఒక స్పూన్, పాలు ఒక స్పూన్, రోజ్ వాటర్ అండి అప్లై చేసుకోవడమే. ఇప్పుడు ఇది కలుపుకుంది కదా, ఉంది కదండి, దీన్ని మన లిప్స్ మీద రబ్ చేసుకోవడమే. చాలా అంటే చాలా బాగా పనిచేస్తుందండి. ఒక ఇలా ఒక 2-3 మినిట్స్ రబ్ చేసుకోవాలి. చాలా బాగా పనిచేస్తుందండి, చాలా బాగా వర్క్ చేస్తుంది. చూసారా, ఇందాక మీకు నేను చూపించాను నా లిప్స్ ఎంత బ్లాక్గా ఉన్నాయో, ఇప్పుడు చూడండి చాలా ఎక్కువ బ్లాక్గా ఉన్నాయి. చూసారా, ఇన్స్టెంట్గా వెంటనే మనకు రిజల్ట్ అనేది వెంటనే వస్తుందండి. డైలీ యూజ్ చేయండి, డైలీ మార్నింగ్ లెగిసినప్పుడు మనకు ఇలా అప్లై చేసుకొని 2-3 మినిట్స్ ఏముంది, మనం అటు ఇటు తిరిగి లోపల ఇలా రబ్ చేసుకొని పని చేసుకున్న తర్వాత క్లీన్ చేసుకున్నా పర్వాలేదు. అంతకీ ఇంకా అవ్వట్లేదు అనుకునే వాళ్ళకి నైట్ టైం పడుకుంటారు కదండి, పడుకునేటప్పుడు అప్లై చేసి ఒక 2-3 మినిట్స్ రబ్ చేసుకుని పడుకునిపోండి, ప్రాబ్లం ఏం లేదు. చాలా బాగా పనిచేస్తుందండి. నేనైతే యూజ్ చేసి రిజల్ట్ వచ్చిన తర్వాత నేను మీకు చూపిస్తాను. చాలా అంటే చాలా బాగా పనిచేస్తుందండి, మీరే చూస్తున్నారు లైవ్లో. నాకైతే చాలా బాగా పనిచేస్తుందండి, నాకు నచ్చింది. మీరు ట్రై చేయండి, మీకు కూడా ఎంత బాగా రిజల్ట్ వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా బ్లాగ్లోకి వెళ్ళిపోదాం, బ్లాగ్ చూసి ఎంజాయ్ చేయండి. ఇంకొకటి, ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. నేను ఎవరో తెలియకపోయినా సరే సబ్స్క్రైబ్ చేస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి, యాక్చువల్గా 2 మంత్స్ అయింది, బట్ నేను 1 మంత్ నుంచే కరెక్ట్గా పోస్ట్ చేయడం స్టార్ట్ చేశాను. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి, నాకు సపోర్ట్ చేయమని చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఆలు శనగల కర్రీ కోసం ఇప్పుడు బాండీలో నూనె వేసుకొని వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి వేయించుకోవాలండి. కొంచెం సాల్ట్ వేసి బాగా మగ్గనివ్వాలి. ఇదిగోండి, బాగా మగ్గిపోయినాయి. బాగా మగ్గిపోయిన తర్వాత బంగాళదుంప కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలు వేసుకొని కలుపుకోవాలి.
వచ్చేసి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి మగ్గనివ్వాలి. బంగాళదుంపలు మగ్గనివ్వాలి. ఇదిగోండి బంగాళదుంపలు మగ్గిపోయినాయి. ఉల్లిపాయలు కూడా ఇంకా కంప్లీట్గా వేగిపోయినాయండి. ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. నేను వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్, బట్ అది రికార్డ్ అవ్వలేదు. ఇదిగోండి మధ్యలో అది కలుపుతున్నాను చూసారా, అల్లం వెల్లుల్లి పేస్ట్. అది ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఈ కర్రీ అయితే చాలా బాగుంటుందండి. పూరీలోకి బాగుంటుంది, చపాతీకి బాగుంటుంది, రైస్కి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు పసుపు వేసి, హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి. పూరీకి ఆలు శనగలు కర్రీ ఎలా చేస్తారో హోటల్ స్టైల్ నేను చూపిస్తానండి నెక్స్ట్ ఈసారి. ఇది రైస్కి బాగుంటుంది, పూరికి కూడా బాగుంటుంది, బట్ మీకు పూరికి చేసేది ఇంకొంచెం వేరేలా ఉంటుంది. అది పసుపు వేసి వేయించుకున్న తర్వాత టమాటాలు వేసుకొని నేను ఇలాగే వేస్తానండి. వేసిన తర్వాత పైన ఇలా టమాటాలు వేసి కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టి మగ్గించేస్తాను. ఏ కూరైనా ఇలాగే చేస్తానండి. ఇప్పుడు కూరకు సరిపడా కారం కూడా వేసుకోండి. నేను కారం వేసిన వీడియో కూడా, అది కూడా రికార్డ్ అవ్వలేదు, సారీ. మీకు కూరకు ఎంత సరిపడుతుందో అంత కారం వేసుకొని కారం పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోండి. చూసారా టమాటా అంతా మగ్గిపోయింది. చూసారు ఆయిల్ కొంచెం బయటకు కూడా వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఉడకపెట్టుకున్న శనగలు ఉంటాయి కదండి, అవి కొంచెం వాటర్తోనే వేసుకొని ఇదిగోండి కొంచెం పక్కన పెట్టుకోవాలి. పక్కకు తీసుకొని వేసిన తర్వాత మనం ఏదైతే కొంచెం పక్కన పెట్టుకున్నామో దాన్ని బాగా మెదిపేసి ఇలా వేసుకోవాలండి. నేను ఇలా ఎందుకు వేస్తానంటే అన్నంలో కలుపుకోవడానికి కానీ దేనికైనా సరే గ్రేవీగా ఉంటుందని చెప్పి నేను ఇలా వేస్తాను. రాజమా కర్రీ చేసినా ఇలాగే వేస్తాను, ఇది చేసినా అలాగే వేస్తాను. కొంచెమేనండి ఇలాగా నలి మెదిపేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు బాగా కలిపేసుకోవాలి. ఉట్టి శనగలు ఎలా డైరెక్ట్గా వేస్తే కలుపుకోవడానికి కానీ దేనికి ఉండదండి, గ్రేవీలాగా ఉండదు. అందుకే నేను అలాగ వేస్తాను. బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు కొత్తిమీర వేసుకొని ఇంకా ఉడికించుకోవాలి ఒక 10 నిమిషాలు. దాన్ని ఆ శనగలకి కూడా ఉప్పు కారం పట్టేంత వరకు ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టేసి మగ్గించుకోవాలండి. మీరు ఒకవేళ శనగలతో పాటు వాటర్ ఎక్కువ వేసుకోకపోతే కనుక కొంచెం వాటర్ వేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఎందుకంటే కూర వండిన తర్వాత గట్టిగా అయిపోయిద్దండి, ఎందుకంటే బంగాళదుంప గట్టి పడుతుంది మీకు తెలిసిందే, శనగలు కూడా అలాగే గట్టి పడతాయి. ఎందుకంటే శనగలు పేస్ట్ వేసాను కాబట్టి, అందుకని కొంచెం వాటర్ అడ్జస్ట్ చేసుకోండి. నేను అలాగే వాటర్ అడ్జస్ట్ చేసుకున్నాను చూసారా, ఇది కొంచెం గట్టి పడుతుంది. ఓకే బాగుంటుందండి ఇది, దీనికి చార్ చాలా బాగుంటుందండి. ఇంకంతే అండి, కూర అయిపోయింది. మీరు ట్రై చేయండి, ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. అతే వాళ్ళు నార్త్ ట్రిప్ వెళ్ళారని చెప్పాను కదండి, ఇంకా అందరికీ ప్రసాదం ఇవ్వడానికి వెళ్ళాము చుట్టాలందరికీ. మా అత్తయ్య జోక్ చేస్తున్నారండి, లాస్ట్లో బ్లూ సారీ ఏమో మా రెండో అత్తయ్య, మధ్యలో ఉంది మా పెద్ద అత్తయ్య. ఇటు మీరు విన్నారు కదా మా అత్తయ్య గారు, మీకు తెలుసు కదా మా అత్తయ్య చిన్నవాడు మాట. రెండో అత్తయ్య వాళ్ళ అమ్మాయి స్వరూప వదిన. ఇంకా ఫస్ట్ స్వరూప దగ్గర నుంచి ఇంకా అందరు ఇళ్ళకి వెళ్ళామన్నమాట ప్రసాదం పంచడానికి. మా అత్తయ్య హాయ్ చెప్పారు, అందరికీ హాయ్ చెప్పండి మీరు కూడా మా అత్తయ్యకి.
ఇంకా వదనోళ్ళ ఇంటి దగ్గర నుంచి మా పెద్దనాన్నగారి ఇంటికి బయలుదేరాం. మా పెద్దనాన్నగారు అంటే తెలియదు కదండి, మా అత్తయ్య వాళ్ళ అన్నయ్య గారి ఇంటికి. మీకు పెద్దనాన్నగారిని కూడా చూపిస్తాను పదండి. ఇది నైట్ బీచ్ రోడ్ స్టార్టింగ్ నుంచి ఇప్పుడు ఎండింగ్ వరకు వెళ్తాం అన్నమాట. మా పెద్దనాన్నగారి ఇంటికి వెళ్ళాలంటే మీరు చూడండి, బీచ్ రోడ్ అంతా చూడండి. ఇంకా మా పెద్దనాన్నగారి ఇంటికి వచ్చేసాము. వచ్చి రాగా మా పెద్దనాన్నగారి ఇంట్లో కూడా చిన్న బాబు ఉన్నాడు, మా అక్క వాళ్ళ అబ్బాయి. ఇంకా వాడు కారు తీసుకొని ఇది దిగనని ఏడుపో ఎన్నో దిగనని. ఇదిగోండి మధ్యలో ఉన్నారేమో పెద్దమ్మ, ఇక్కడ వెనకాల ఉన్న మా పెద్దనాన్న, మా అత్తయ్య వాళ్ళ అన్నయ్యను వదిన అండి. ఇంకా అక్కడి నుంచి వచ్చేసేటప్పుడు ఇంకా దారిలో ఇంకా వినాయకుడి విగ్రహాలు ఇక్కడ ఉన్నాయండి, ఇంకా చాలా వరకు నిమజ్జనం చేయలేదు. చూసారా వినాయకుడు చాలా బాగున్నాడు. ఇక్కడ ఒకటి ఇంకా దారిలో ఇదేమో ఇంకా మేము వచ్చేటప్పుడు ఇంటి దగ్గర అండి. వినాయకుడిని సేమ్ వీళ్ళు లోపల ఏ విగ్రహాన్ని పెట్టారో అదే విగ్రహాన్ని ముగ్గులా వేశారు, దీపాలు పెట్టి చాలా బాగా చేశారండి. ఇంకా నాకు ఫోన్లో అంత క్లియర్గా తెలియదు కానండి, తెలియట్లేదు సేమ్ విగ్రహానికి ఏం కలర్స్ ఉన్నాయో అదే కలర్స్తో చేసి వేశారు మా ముగ్గుతో. చాలా గ్రేట్ కదండి, చాలా బాగా చేశారు. ఇంకా రాత్రికి ఇంటికి వచ్చేసిన తర్వాత గోధుమ పిండి అట్టు తినాలనిపించి చేసుకున్నాము. గోధుమ పిండి ఉంది కదండి, చిటికెడు సాల్టే వేసాను. వేసిన తర్వాత ఈ బెల్లాన్ని పాకం పట్టాలండి, స్టవ్ మీద పెట్టి కాదు, జస్ట్ వాటర్లో కలుపుతూ కరిగించుకోవాలి అంతే. స్టవ్ మీద పెట్టకూడదు, చేతితో మాములు కలుపుతూ కరిగించుకొని మనకి అట్టుకి ఎంత సరిపోద్దో అంత బెల్లం వేసుకొని మిగతావి పాలతో కలుపుకోవాలి. నేను ఒక గ్లాస్ పాలు తీసుకున్నానండి. ఇంకొంచెం పలుసు కావడానికి లైట్గా వాటర్ కలుపుకుంటే చాలు. ఇలా వేసి ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. గోధుమ పిండి అట్టు చాలామంది ఉట్టి వాటర్తో బెల్లం కలిపి చేస్తారు, పాలు కలిపి చేయండి, టేస్ట్ ఎక్కువ ఉంటుంది. చూసారు ఓన్లీ బెల్లం పాకం తలా వచ్చింది. ఇది ఒక పెద్ద గ్లాస్ పాలు తీసుకున్నాను. ఇలా కొంచెం కొంచెం వేసి కలుపుకుంటూ ఉంటే ఉండలు కట్టదండి. నేను స్పూన్తోనే కలిపాను, ఉండలు కట్టలేదు, కట్టదు అసలు ఉండలు రావు.
కొంచెం కొంచెం వేసుకొని కలుపుకుంటుంటే ఇంకొంచెం గట్టిగా ఉంది. లైట్గా కొంచెం వాటర్ వేసుకున్నాను. ఇప్పుడు కరెక్ట్గా పిండి చూసారా, పిండి కొంచెం వాటర్ వేస్తే ఇంకొంచెం నార్మల్గా అవుతుంది. అట్టేయడమే ఇదిగోండి, బ్యాటర్ అలా ఉంటే చాలు. పిండి అట్టు కూడా తొందరగా ఉడుకుతుందండి, మరీ గట్టిగా కలిపినా అట్టు ఉడకదు. గోధుమ తొందరగా ఉడకదు కదండి, ఇంకా ఏదోలా అనిపిస్తుంది. వేసిన తర్వాత దీంట్లో ఎన్నుక్కి కూడా చాలా ఇష్టము బెల్లం అట్టు అంటే, అందుకే నేను దీంట్లో 2 స్పూన్లు బాదం జీడిపప్పు పౌడర్ కలిపాను. అది కూడా తింటుంది కదా అని, టేస్ట్ బాగుంటుంది, ఆనియా కూడా తింటుంది అని చెప్పి వేశాను. మీరు ఇలా ట్రై చేసి చూడండి, చాలామందికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళు ఇలా ట్రై చేసి చూడండి. కానీ ఇది నేతితో కాల్చుకుంటేనే బెల్లం అట్టు టేస్ట్ అండి. బెల్లం అట్టు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి.